స్వాతి దీక్షిత్ ఫ్యాన్స్ ధర్నా చేయడం ఏంట్రా బాబు, ఆమెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. ఇదిగో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి హీరోయిన్ స్వాతి దీక్షిత్ను ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసనకు దిగారు. గత 5 వారాలుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేషన్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. తొలి వారంలో దర్శకుడు సూర్యకిరణ్, రెండో వారంలో కరాటే కళ్యాణిలు ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రేక్షకుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు, కానీ 3వ వారంలో దేవి, 4వ వారంలో స్వాతి దీక్షిత్ను ఎలిమినేట్ చేయడంతో వాళ్ళ సపోర్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీ యాంకర్ దేవి సీరియస్గా గేమ్ ఆడుతున్నా ఆమెను కావాలని బయటకు పంపించారనే విమర్శలు వినిపించాయి. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన జంజలాని బ్రేకప్ సినిమాల హీరోయిన్ స్వాతి దీక్షిత్ను తొలి వారంలోనే ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించి నిరసన తెలిపారు. స్వాతి దీక్షిత్ను ఆడియన్స్ ఎలిమినేట్ చేశారని అంటున్నారని, అది వాస్తవం కాదని, కావాలనే బిగ్ బాస్ వాళ్ళు పక్కకు తప్పించారని, అసలు స్వాతి దీక్షిత్కు స్క్రీన్ స్పేస్ ఇవ్వకుండా ఆమెను షోలో చూపించకుండా కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకుని వెళ్ళి వారంలోనే ఎలిమినేట్ చేయడం దారుణమని, బిగ్ బాస్ వాళ్ళు ముందే డిసైడ్ అయి ఆమెను తొలగించారని అంటున్నారు అభిమానులు. స్వాతి దీక్షిత్కు ఆడియన్స్ సపోర్ట్ ఉందని చెప్పడానికి ఈ ధర్నా చేస్తున్నామని, ఆమెను ఖచ్చితంగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు స్వాతి అభిమానులు. అయితే స్వాతి విషయంలోనే కాదని అందరి విషయంలోనూ ఇదే జరుగుతుందని, ముందు ఫిక్స్ అయి ఎలిమినేట్ చేస్తున్నారని, ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ జరగడం లేదని ఆరోపిస్తున్నారు స్వాతి అభిమానులు. దేవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందని మాట్లాడితే ఆడియన్స్ ఎలిమినేట్ చేశారంటున్నారు, కానీ ఆడియన్స్ సపోర్ట్ చేసిన వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారని, బిగ్ బాస్ తమకు నచ్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వాతి దీక్షిత్ అభిమానులు. ఇక ఈ సందర్భంగా స్వాతి దీక్షిత్ "బ్యాక్ టు బిగ్ బాస్" అంటూ నినాదాలు చేశారు ఆమె అభిమానులు.